శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైకాపా ప్రజా ప్రతినిధి అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి ఇప్పటికే కొండలు గుట్టల్ని ఆక్రమించిన ఆ ఘనుడు ఇసుక మట్టిని వదలకుండా దోచుకుంటున్నారు తాజాగా ఐదు దశాబ్దాలుగా పేదలు నివసిస్తున్న భూమిని ఆక్రమించేందుకు ఆయన తన అనుచరులతో కలసి చేస్తున్న అక్రమం తాజాగా బయటపడింది సుమారు యాభై ఏళ్ల క్రితం ధర్మవరం నుంచి వలస వెళ్లిన ఓ కుటుంబానికి చెందిన విలువైన భూమిని తాము కొనుగోలు చేశామంటూ వైకాపా ప్రజాప్రతినిధి అనుచరులు వసూళ్లకు తెరలేపారు ధర్మవరం బస్టాండ్కు ఎదురుగా దుకాణ సముదాయం వెనుకనే ఉన్న సాయినగర్ కాలనీ విస్తీర్ణం ఏడు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలు కాగా ఈ భూమంతా మూగి జానకమ్మ వారసులకు చెందింది గతంలో వీరు రెండెకరాలు విక్రయించగా మిగిలిన ఐదు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాల భూమి మూగి జానకమ్మ పేరిట ఉంది ఆమె సంతానం దక్షిణామూర్తి రాధాకృష్ణకు రిజిస్టర్ వేలునామా రాసినట్లుగా తెలుస్తోంది జానకమ్మ తదనంతరం నాలుగు తరాలుగా కుటుంబం విస్తరించి నలభై మంది వరకు వారసులు ఉన్నట్లు సమాచారం వీరంతా అనంతపురం కర్నూల్ చెన్నై బళ్ళారిలో స్థిరపడ్డారు దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ధర్మవరం నుంచి వలస వెళ్లిన జానకమ్మ వారసులో ఎప్పుడో ఒకసారి సొంత ఊరికి వచ్చి వెళ్లేవారు ఈ క్రమంలో ఖాళీగా ఉన్న ఐదు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాల భూమిలో దాదాపు నూట అరవై పేద మధ్యతరగతి కుటుంబాలు ఇళ్లు కట్టుకుని స్థిరపడ్డారు బస్టాండ్ ఎదురుగా ఉండడంతో ప్రధాన రహదారిని ఆనుకుని నలభై రెండు మంది దుకాణాలు నిర్మించుకున్నారు ఈ నేపథ్యంలో ఆ భూమిని యజమానుల నుంచి తాము కొనుగోలు చేశామంటూ వైకాపా ప్రజా ప్రతినిధి అనుచరులు మేడాపురం సూర్యనారాయణ రాజారెడ్డి అక్కడ నివసిస్తున్న వారి నుంచి వసూళ్లకు దిగడం చర్చనీయాంశమైంది మేమిక్కడ జీవనం సాగిస్తూ సంవత్సరం నుంచి కొంతమంది మధ్యవర్తులు వచ్చి మేము ఈ స్థలం కొన్నాము ఇంతకు కొన్నాము మీది రోడ్డు బిట్ సెంటుకొచ్చి పద్దెనిమిది లక్షలు కట్టమని డిమాండ్ చేస్తున్నారు మధ్యవర్తులు వచ్చి మేడాపురం సూర్యును సానే రాజారెడ్డి రంగా థియేటర్ యజమాని శ్రీనివాసులు సిమెంట్ అంగిడి పెద్దారెడ్డి ఇంకా కొంతమంది ఉన్నారనమాట కొంతమంది అయితే ఈ స్థలంలో ఉండే వాళ్ళని కొంచెము వేరే విధంగా మొబలైజ్ చేసి ఇచ్చేసారనమాట వీళ్ళ మాటలు నమ్మక మేమైతే కోర్టుని ఆశ్రయించినాము హైకోర్టులో కూడా స్టే తెచ్చుకున్నాం అనమాట కబ్జా చేస్తున్నదంతా ఈ మేడం సూరి తరపున రాజారెడ్డి సాని రాజారెడ్డి ముఖ్య వీళ్ళు వీళ్ళు ఎమ్మెల్యే అనుచరులు వీళ్ళే ముఖ్యంగా చేస్తాండేది కూడా ఆరు ఎకరాలు కొన్నాము కట్టలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు వాళ్ళు ఇంట్లో ఖాళీ చేయండి వేరే వాళ్ళు అదే డబ్బు ఇచ్చి వాళ్ళు కొంటారు మీకు అంత ఇంత ఇచ్చి తీసుకొని వెళ్ళిపోండి అని కూడా చెప్పారు సార్ ఎకరా వచ్చేసి నాలుగున్నర కోట్లు కొన్నాము అని చెప్పేసి ఇక్కడ డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి ప్రతి ఇంటిని కొలతలు తీసినారు ఒక రేటు ఫిక్స్ చేసేసి దాదాపు ఇది ఒక ఇరవై ముప్పై కోట్లు వసూలు చేయాలని చెప్పేసి దీని మీద ఎస్టిమేట్ వేసుకొని చేసినారు మేడాపురం సూర్య అనేసి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముఖ్యాంచారుడు రాజారెడ్డి కనముక్కల్ రాజారెడ్డి అంటారు ఆయన్ని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు వచ్చేసి ఇప్పుడు దాదాపుగా మూడు కోట్ల రూపాయల వరకు అగ్రిమెంట్లు చేసి మేము వసూలు చేసినారు ఇక్కడికి వసూలు చేసి ఇంతవరకు కూడా అవేమి రిజిస్టర్లు చేస్తామనేది ఈ రోజు చేస్తాం రేపు చేస్తామని చెప్పి చెప్తున్నారు అవేమి జరగటంలా వైకాపా అధికారంలోకి రాగానే ప్రజా ప్రతినిధి అనుచరులు రాజారెడ్డి మేడాపురం సూర్యనారాయణ రంగంలోకి దిగి జానకమ్మ వారసుల్లోని నలభై మందిలో ఇద్దరి వద్ద ఓ ఒప్పందం రాసుకుని ఇళ్లు నిర్మించుకున్న వారిపై బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఆ కాలనీలో ఐదు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాల్లోని ఇళ్లను ఈటీఎస్ యంత్రం ద్వారా కొలతలు వేసి స్థలాన్ని ఐదు రకాలుగా విభజించారు దీని ప్రకారం సెంటుకు రెండు లక్షల నుంచి పద్దెనిమిది లక్షల వరకు రిజిస్ట్రేషన్ ధరను నిర్ణయించారు డబ్బు చెల్లించకపోతే తాము కాకపోయినా మరెవరైనా వచ్చి ఇళ్లు కూలుస్తారని వైకాపా ప్రజాప్రతినిధి అనుచరులు బెదిరించారు దీంతో ఆందోళన చెందిన కొందరు దుకాణ ఇంటి యజమానులు ఆరు నెలల క్రితం వైకాపా నాయకులకు సుమారు మూడు కోట్ల రూపాయలు ముట్ట చెప్పారు డబ్బు చెల్లించిన వారికి వైకాపా నాయకులు సూర్యనారాయణ రాజారెడ్డితో పాటు మరో ఇద్దరు కలిసి అగ్రిమెంట్లు రాసిచ్చారు ఈ వసూళ్లను వ్యతిరేకిస్తూ ఇరవై మంది హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా స్టే వచ్చింది డబ్బు చెల్లించిన బాధితులకు రిజిస్ట్రేషన్ చేయకుండా వైకాపా నాయకులు తిప్పుకుంటున్నారు జానకమ్మ కుటుంబ సభ్యులు వస్తే ప్రాధేయపడి ఎంతో కొంత డబ్బు చెల్లిస్తాం తప్ప వైకాపా నాయకులకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చే ప్రసక్తే లేదని ఇంటి యజమానులు చెబుతున్నారు మనకి కట్టే పరిస్థితి లేదు మనకి ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అప్పు ఉంది కాదు కూడదని మీరు ఏమైనా చేస్తే మేమేమన్నా తాగి వచ్చే అవకాశం ఉంది పద్దనే పోతే సాయంత్రానికి నూరు రూపాయలు కూలి తెచ్చుకునే అవకాశం మాది అంతకి నాలుగు లక్షలు ఐదు లక్షలంటే మా చేత అంటూ కాదు ఎవరన్నా బాపిన వచ్చి కాదు కాదుకూడదు అని ఏమైనా అనుకో వాళ్ళ కాళ్ళ కడుపులో ఇస్తాం సార్ మా పరిస్థితి బాగలేదు ఓటీ నర్సెంట్కి డబ్బులు అమౌంట్ కట్టించుకున్నారు త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్ ఏదో సైట్ అయితే తీసుకొచ్చి అగ్రిమెంట్ కట్టినాము రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు అది ఇంకా జరగలేదు ఇంతవరకు జరిగితే ఇవాళ మొత్తం ఓటి నర్సెంట్కి లెక్కాచారం కట్టమన్నారు మిగతా అమౌంట్ కట్టేస్తే మాకు రిజిస్ట్రేషన్లు చేపిస్తే అయిపోతుంది మాకు కట్టుకుపోయినా వేరే అయినా వచ్చి కట్టమంటారు ఈ పొద్దు మీరు మాకు కడితే మేము రిజిస్టర్ చేసిస్తాము అన్ని అవకాశాలు ఉంటాయి అన్నారు కట్టుకోలేక ఇదంతా పీకేస్తామన్నారు పీకేసినా కూడా కట్టుకుంటే కూడా మాకు శక్తి లేదు మేము అప్పులు చేసుకొని అన్ని ఏదో ఏదో ఇల్లు రొంత కట్టుకుంటాము ఇప్పుడు వాళ్ళ ఇల్లు పీకేస్తామంటే కూడా మాకు కట్టుకునే దానికి కూడా అవకాశం లేదు ఏడాపు చేసి పదివేలు ఇచ్చి ఇచ్చినాము టోకన్ అడ్వాన్స్గా అంతకు తప్పితే ఇక వాళ్ళు ఏమో అడుగుతా రెండు మూడు సార్లు అడిగినారు మా దగ్గర అయితే ఎక్కడ అందుబాటులో లేదు మాకు ఎవరు అప్పు కూడా కప్పుట్టలేదు వైకాపా ప్రజా ప్రతినిధి బెదిరింపులపై కాలనీ వాసులు తెలుగుదేశం ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను ఆశ్రయించగా వారు బాధితులకు బాసటగా నిలుస్తున్నారు వారికి మద్దతుగా ఆందోళనలు చేపట్టారు కోర్టు ఖర్చులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు